హాయ్ ఫ్రెండ్స్ సి డాక్ నుంచి ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది సో ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ ఇప్పుడు మనం బ్రీఫ్లీగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఇది మన ఛానల్ ఇండియా రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం వాళ్ళ కోసం మాత్రమే ఐటీఐకి సంబంధించి ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలైనా ఎటువంటి అప్రెంటిషిప్ నోటిఫికేషన్ మీకు తెలియాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ అంతేకాకుండా ఐటీ ఎలక్ట్రీషియన్ కానీ ఫిటర్ కానీ చేసిన వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించాలంటే ట్రేడ్ తీరీ చాలా అవసరం సో ఫ్రెండ్స్ అలాంటి ట్రేడ్ తీరీ మీరు గూగుల్ ప్లే స్టోర్ లో ఇలా ఐఆర్ క్లాసెస్ అంటే మన లోగోతో మన యాప్ ఉంటుంది మీరు మన యాప్ లో కనుక ఐటీ ఎలక్ట్రికల్ ఫిట్టర్ కి సంబంధించిన రెండు సంవత్సరాల కోర్సు కనుక పర్చేజ్ చేసినట్లయితే ఇది ఏదైతే మనకి సీ నుంచి నోటిఫికేషన్ వచ్చిందో దీనికి ఫ్రీగా మన ఛానల్ నుంచి మనమే మీకు అప్లై చేస్తాం అంటే ఎవరైతే ఎలక్ట్రికల్ ఫిట్టర్ కోర్స్ అయ్యారో వాళ్ళకి మాత్రమే అప్లై చేయడం జరుగుతుంది మీరు కోర్స్ జాయిన్ అయిన తర్వాత మేమే మీకు ఫోన్ చేస్తాం పూర్తి వివరాలు తీసుకొని అప్లై చేయడం జరుగుతుంది నోటిఫికేషన్ సంబంధించిన ఫీజు ఏమైనా ఉంటే ఫీజు మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ మనకి టెక్నికల్ అసిస్టెంట్ అనేది సెవెన్ పోస్టులు ఉన్నాయి అన్నమాట ఈ సెవెన్ పోస్టులకి పద్దెనిమిది ముప్పై సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అనమాట ఇంకా ఎంఎస్ఎస్ త్రీ ఎంటీఎస్ బి ఫోర్ అనేది ఏడు వేకెన్సీలు ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇది లెవెల్ ఫోర్ ఉంటుంది పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు ఇక ఎంఎస్ఎస్ టూ ఎంటీఎస్ బీ ఫైవ్ ఫోర్ వేకెన్సీస్ ఉన్నాయి ఈ దీనికి లెవెల్ టూ ఉంటుంది ముప్పై సంవత్సరాల వరకు పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇక దీనికి ఈ లెవెల్ సిక్స్ లెవెల్ ఫోర్ ఉన్నదానికి మనకి ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఇంకా లెవెల్ టూ దానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు మీ ట్రేడ్ ట్రేడ్గా ఉన్నట్లయితే ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇక టెక్నికల్ అసిస్టెంట్ అనేది లెవెల్ అనేది మనకు చూడండి ఇది లెవెల్ సిక్స్ కాబట్టి టెన్త్ క్లాస్ కానీ సారీ సారీ ఐటీఐ కంప్లీట్ చేసిన తర్వాత ఐటీఐలో ఎలక్ట్రానిక్స్ కానీ ఎంఆర్టీవీ కానీ కంప్లీట్ చేసిన తర్వాత మీకు మినిమం తొమ్మిది సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట అంటే ఆ ఫీల్డ్లో అప్పటికి మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట సో ఫ్రెండ్స్ ఇది చూడండి ఎంఎస్ఎస్ త్రీ మనకి ఇది లెవెల్ ఫోర్ ఉంటుందన్నమాట ఇది ఐటీఐలో వెల్డర్ చేసి మినిమం త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు ఇది ఒకే ఒక వేకెన్సీ ఉందనమాట సో ఫ్రెండ్స్ మనకి ఎంఎస్ఎస్ త్రీ ఎంటీఎస్ బి ఫోర్లో మనకి రెండు వేకెన్సీస్ ఉన్నాయి పోస్ట్ కోడ్ సిక్స్ అనమాట పోస్ట్ నెంబర్ సిక్స్ అనమాట సో ఫ్రెండ్స్ అంటే సీరియల్ నెంబర్ పోస్ట్ సిక్స్ మనకు రెండు వేకెన్సీలు ఉన్నాయి జోడ్ ఒకటి ఎస్సీ ఒకటి దీనికి ఐటీఐలో ఎలక్ట్రానిక్స్ కానీ ఎంఆర్టీవీ కానీ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది అనమాట లేదా డిప్లొమా ఉన్నా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ మనకి ఎంఎస్ఎస్ త్రీ ఎంటీఎస్ బి ఫోర్లో ఒకే ఒక వేకెన్సీ ఉంది దీనికి ఐటీఐలో బెటర్ కంప్లీట్ చేసి మినిమం త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అనమాట ఇది లెవెల్ ఫోర్ ఫోర్ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇక మనకి ఎంఎస్ఎస్ త్రీ ఎంటీఎస్ బి ఫోర్ చూసుకున్నట్లయితే పోస్ట్ కోడ్ అనేది పోస్ట్ కోడ్ అనేది ఇక్కడ ఉంది చూడండి టీవీపీఎం ఎంటీఎస్ బి ఫోర్ ఎయిట్ అనమాట అంటే పోస్ట్ సీరియల్ నెంబర్ ఎనిమిది కాబట్టి ఎయిట్ అని ఇచ్చారు సో ఫ్రెండ్స్ ఒక వేకెన్సీ ఉంది దీనికి ఐటీఐలో మెకానికల్ ఫిట్టర్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతుంది అనమాట సో ఫ్రెండ్స్ ఇక మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఎంఎస్ఎస్ త్రీ ఎంటీఎస్ బి ఫోర్ అనమాట దీనికి ఒకే ఒక వేకెన్సీ ఉంది అది కూడా అండ్రైజర్లో ఉంది దీనికి ఐటీఐలో ఎలక్ట్రానిక్స్ కానీ ఎంఆర్టీవీ చేసిన వాళ్ళు కానీ మినిమమ్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట సో ఫ్రెండ్స్ ఇక మనకి లెవెల్ ఫోర్ వన్ పోస్టులు ఎక్కడో అయిపోయినమాట ఇంకా లెవెల్ త్రీ లెవెల్ టూ కనుక చూసుకున్నట్లయితే కేవలం టెన్త్ క్లాస్ తర్వాత మీరు ఐటీఐలో ఎలక్ట్రానిక్స్ కానీ ఎంఆర్టీవీ కానీ చేస్తే సరిపోతుంది మీరు ఒక ఈ యొక్క ఒక పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు ఒకటే అంట్రైజోడ్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అప్లై చేయండి ఇక ఎంఎస్ఎస్ టూ బీటీఎస్ బీ ఫైవ్ చూసుకున్నట్లయితే పోస్ట్ నెంబర్ అనేది పన్నెండు అనమాట సో ఫ్రెండ్స్ మీరు పోస్ట్ నెంబర్ ఇక్కడ పన్నెండు గుర్తుంచుకుంటే సరిపోతుంది ఎందుకంటే పోస్ట్ లాస్ట్ లాస్ట్లో మనకి ఏదైతే సీరియల్ నెంబర్లో ఇచ్చారో అదే లాస్ట్లో ఉంది కాబట్టి మీకు సింపుల్గా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది మనకు ఒకే ఒక వేకెన్సీ ఉంది ఒకటి కూడా ఓబీసీలో ఉంది కాబట్టి ఓబీసీ వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి ఇక ఎవరు కూడా అప్లై చేయడానికి వీలు కాబట్టి మీరు ఖచ్చితంగా ఓబీసీ వాళ్ళు ఉంటేనే ఈ యొక్క పోస్ట్ నెంబర్ పన్నెండుకి అప్లై చేసుకోండి సో ఫ్రెండ్స్ దీనికి పద్దెనిమిది ముప్పై సంవత్సరాల మధ్యలో ప్రతి ఒక్కరు ఎలిజిబిలిటీ ఉంటుంది ఐటీఐలో ఎలక్ట్రానిక్స్ కానీ మెకానికల్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ అని చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు దీనికి ఎటువంటి అప్రెంటిషిప్ లేదు సో ఫ్రెండ్స్ ఇక ఎంఎస్ఎస్ త్రీ బీటీఎస్ బి ఫైవ్ చూసుకున్నట్లయితే పోస్ట్ సీరియల్ నెంబర్ పదమూడు అనమాట ఒకే ఒక రీయన్స్ ఉంది ఇది లో ఉంది కాబట్టి ఐటీఐలో ఫిట్టర్ చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి సో ఫ్రెండ్స్ ఇక ఎంఎస్ఎస్ టూ ఎంటీఎస్ బి ఫైవ్ చూసుకున్నట్లయితే ఒకే ఒకటి ఉంది ఇదే లో ఉంది ఐటీఐలో ఏసీ మెకానిక్ ఎవరైతే చేశారో ఖచ్చితంగా ఈ ఒక్క పోస్ట్కి అందరూ కూడా అప్లై చేసుకో అప్లై చేసుకోవాలన్నమాట సో ఫ్రెండ్స్ ఇది ఏ విధంగా అప్లై చేయాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను లింక్ ఇస్తే మన అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది అందులో నోటిఫికేషన్ వివరాలతో పాటు మీరు ఆన్లైన్ లింక్ కూడా అందులోనే ఉంటుంది పీడిఎఫ్ లింక్ కూడా అందులోనే ఉంటుంది అనమాట మనకు పదహారు మూడు రెండు వేల ఇరవై రెండు అర్ధరాత్రి ఒంటి గంట అంటే పన్నెండు తర్వాత నుంచి పదిహేడు నాలుగు రెండు వేల ఇరవై రెండు అర్ధరాత్రి పదకొండు యాభై తొమ్మిది నిమిషాల వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ ఫీజు వచ్చేసరికి రెండు వందల తొంభై ఐదు రూపాయలు ఉంటుంది అలాగే ఇంక్లూడింగ్ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది మీరు ఆన్లైన్ లోన్ గానీ డైరెక్ట్ గా డెబిట్ క్రెడిట్ కార్డుల కాదు మీరు పేమెంట్ చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి ఫిజికల్ హ్యాండిక్యాప్ కి ఎటువంటి ఫీజు కూడా లేదన్నమాట ఇక ఫీమేల్ అప్లికేషన్స్ కి కూడా ఎటువంటి ఫీజు లేదు కాబట్టి ఎస్టీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు ఫిజికల్ హ్యాండిక్యాప్ కే అమ్మాయిలు ఎటువంటి ఫీజు కట్టాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మీరు అప్లికేషన్ అప్లై చేసే టైంలోనే మీరు యూపీఐ ద్వారా కూడా బార్ కోడ్ వస్తుంది స్కాన్ చేసేసి మీరు ఫోన్ పేలో గూగుల్ పేలో కూడా అమౌంట్ పే చేసేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇంకా రిటర్న్ టెస్ట్ చూసుకున్నట్లయితే టోటల్ గా రెండు వంద మార్కులకు ఉంటుంది ముప్పై మార్కులు యాజ్ పర్ టాపిక్ ఎనభై మార్కులు అనేది డొమైన్ ఉంటుందన్నమాట అంటే మనకి పూర్తి వివరాలు చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది అనమాట లాజికల్ రీజన్ అనేది పదిహేను ఉంటుంది ముప్పై మార్కులు అలాగే న్యూమరికల్ యాప్టిట్యూడ్ పదిహేను ఉంటుంది ముప్పై మార్కులు నాలెడ్జ్ జనరల్ నాలెడ్జ్ పదిహేను ఉంటుంది ముప్పై మార్కులకి ఇంగ్లీష్ అనేది పదిహేను ఉంటుంది అలాగే అంటే పదిహేను కొచ్చినలు ఉంటాయి ముప్పై మార్కులు అన్నమాట ఇక డొమైన్ నాలెడ్జ్ నాలెడ్జ్ స్పెసిఫిక్ డొమైన్ అనిపిచ్చింది సెలక్షన్ మేడ్ ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అంటే మీరు ఫిట్టర్ మీద అప్లై చేస్తే ఫిట్టర్ మీద మీకు నలభై కోచులు ఉంటాయి ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ అయితే ఎలక్ట్రానిక్స్ ఆ విధంగా ఉంటుంది సో ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఒక్క క్వశ్చన్ రెండు వేసి మార్కులు ఆన్సర్లు చొప్పున ఇక్కడ ఉంటుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎటువంటి అప్డేట్స్ మరెన్నో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హావ్ నైస్ డే